ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దారెటు. వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీ పార్టీలో ఇమడలేకపోతున్నారా అంటే అవునన్న సమాధానమే బయట వినిపిస్తూ ఉంది. కానీ అభివృద్ధికి ప్రజలు అనుకున్న రీతిలో మనం నిధులు కేటాయించలేకపోతా ఉన్నాం. 20,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తే వాటికి అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగులు చేస్తే వాటికి దాదాపుగా చేసిన ఏ కాంట్రాక్టర్కి 1 రూపాయి డబ్బు రాదా? వాళ్ళందరూ రోజు నా ఆఫీసు చుట్టూ తిరగటం జరుగుతుంది. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్న చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న జీకొండూరు మండలం వెలగలేరు గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి హాజరైన వసంత వెంకటకృష్ణ ప్రసాద్ బాహాటంగానే తన అసంతృప్తిని వైసీపీ ప్రభుత్వం మీద వ్యక్తం చేశారు. ఆయన వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నారు. మైలవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని తాను పెద్దగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాను అంటూ స్వయంగా బాహాటంగా అధికారులు అక్కడికి హాజరైన జనాల సమక్షంలోనే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కొంత కంగు తిన్నారు. శంకుస్థాపన చేసి నేనే ఈ రోజు ప్రారంభోత్సవాలు చేశాను. సార్, కాంట్రాక్ట్లో బిల్లు రాలేదనేది అందరూ తెలిసిన విషయమే. అది కాకముందే 10 మంది వచ్చి నా చుట్టూ చేరి మీరు మా రోడ్డు పోయించలేదు, మా డ్రైన్ పోయించలేదు అని చెప్పి తగ్గులాడుతూ ఉన్నారు. మరి పైన డబ్బులు లేకుండా నేను ఎన్ని రోజులు పనిచేసేది? మానసికంగా ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఏదో ఎప్పుడు చీకటి పడుద్దా, ఎప్పుడు తెల్లారుద్దా అని రోజు ఎదురు చూడటమే. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో నియోజకవర్గానికి సంబంధించి తాను సాధ్యమైనంత వరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నానని చెప్తూనే బిల్లులు చెల్లించలేక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అని చెప్పి కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్న ఒక నాయకుడికి ఒక కార్యకర్తకి ఒక చిన్న కాంట్రాక్ట్ ఇప్పిస్తే ఆ కాంట్రాక్ట్ డబ్బులు రాక పనులు చేసిన తర్వాత అతను తన సొంత పొలాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మీడియా ముందు అదేవిధంగా అక్కడున్న జనాలు అధికారుల ముందు చెప్పడం జరిగింది. ఆర్చలేకపోతున్నా, తీర్చలేకపోతున్నా, వాళ్ళని తీసుకెళ్లి 1 రూపాయి బిల్లు వేయించలేకపోతున్నా. మైలవరంలో సీతారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు పెట్టి ప్రాణం ఇచ్చి పనిచేస్తే పార్టీ కోసం కష్టపడ్డాడు కదా, 7 కోట్లు అతనికి వర్కులు ఇచ్చి రోడ్లు డ్రైన్లు పోయి అంటే అత్యంత ఉత్సాహంతో అప్పులు తీసుకొచ్చి రోడ్లు డ్రైన్లు పోస్తే వాళ్ళ తాత ఇచ్చిన మామిడి తోట కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. సరే, ఇట్లా చెప్పుకుంటే 100.5 సమస్యలు ఏమున్నా కూడా సంక్షేమంలో అందరికీ సంతృప్తి పరచగలిగింది. దీన్ని బట్టి వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి తగిన ప్రాధాన్యం వైసీపీలో లేదు, ఆయన ఖచ్చితంగా తన దారి తాను చూసుకోబోతున్నారు అని చెప్పి చాలామంది చర్చించుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు కొంత ఊతమిస్తున్నాయని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఈ జిల్లాకి సంబంధించిన మంత్రి జోగి రమేష్ చేశారు అని చెప్పి గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. మైలవరం నియోజకవర్గంలో స్థానికుడైన జోగి రమేష్ మైలవరం టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత వెంకటకృష్ణ ప్రసాద్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడని ఇబ్బంది పెట్టారు అని చెప్పి కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే ఇదే నియోజకవర్గంలో సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్న తలసిల రఘురామ్ కూడా కొంత వసంత వెంకటకృష్ణ ప్రసాద్ను కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టారని చెప్పి ఆయన అభిమానులు కానివ్వండి ఆయన శ్రేయోభిలాషులు గతంలో చెప్పారు. అయితే ఈ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తాను గెలిచాను కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా వ్యవహరించలేకపోయాను, పెద్దగా తన్ను వైసీపీ క్యాడర్ కానివ్వండి వైసీపీ అధిష్టానం రిసీవ్ చేసుకోలేదన్న భావనలో ఉన్నట్టు కొంత అర్థమవుతున్నట్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ చెప్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక కొత్త చర్చ నడుస్తూ ఉంది. మైలవరం నియోజకవర్గంలో టీడీపీలోకి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వస్తారేమో అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనపడుతూ ఉంది. ఆఫ్ ద రికార్డ్ కొంతమంది టీడీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చంద్రబాబుతో చర్చలు జరిపి టీడీపీలోకి వస్తే ఖచ్చితంగా వసంతకి టీడీపీ టికెట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి మైలవరం నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టార్గెట్గా తన కౌన్సిలర్లు కానివ్వండి ప్రజాప్రతినిధులతో మాజీ మంత్రి దేవినేని ఉమా కొంత మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం నిన్న ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో వెలగలేరు గ్రామంలో, ఆ గ్రామంలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా తాను నిజాయితీ పరుణ్ణి, అభివృద్ధి కోసమే
ఇక్కడున్న ప్రజలను బాగు చేయడం కోసమే మైలవరం నియోజకవర్గ ప్రజల కోసమే తన బిజినెస్ను సైతం వదిలి పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాను. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చేందుకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటున్నానని చెప్పి ఆయన ఆవేదన బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసింది. ప్రతిపక్షాలు 100 రాళ్ళు వేయొచ్చు, కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు వేశారు, ప్రజాస్వామ్యంలో రాళ్ళు వేశారు. ఎన్నో కష్టాలు, నిట్టూర్పులు, నిరసనలు, ఇబ్బందులు ఎంత దూరం సాగించాం. చాలా పేపర్లో వచ్చిన ఈ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి, ఓవరాల్గా మైలవరం నియోజకవర్గంలో అయితే రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓ పక్కన టీడీపీకి సంబంధించిన మాజీ మంత్రి దేవినేని ఉమా కానివ్వండి, గొల్లపూడికి సంబంధించిన బొమ్మసాని సుబ్బారావు కానివ్వండి, అదేవిధంగా గన్నే ప్రసాద్ అన్న అనే వ్యక్తి కూడా కొంత వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నప్పటికీ, వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఖచ్చితంగా పార్టీ మారే యోచనలో ఉన్నారు అని చెప్పి ఒక వార్త అయితే నియోజకవర్గ వ్యాప్తంగా చక్కర్లు కడుతూ ఉంది. ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకే వస్తే వీళ్ల పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అయితే చాలా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నాడు, నియోజకవర్గంలో అభివృద్ధిని పెద్దగా నేను చేయలేకపోతూ ఉన్నాను, సంక్షేమం అయితే జరుగుతుంది కానీ అభివృద్ధి జరగని పరిస్థితి ఉంది అని చెప్పి బాహటంగానే తన మాటల్లో చెప్తూ ఉన్నారు. తాను గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు రోడ్డు లేదని ఒకళ్ళు, డ్రైనేజీ వ్యవస్థ లేదని ఒకళ్ళు, తనతో తగువాడుతున్నారు మహిళలు అని చెప్పి కొంత వసంత వెంకటకృష్ణ ప్రసాద్ భావోద్వేగానికి గురైన పరిస్థితులు కూడా ఆ వీడియోలో మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి పనులు ఏమైనా చేపిద్దాము అంటే నిధులు లేని పరిస్థితి, కాంట్రాక్ట్లు ఇప్పించి వాళ్ళ మనుషుల ద్వారా లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా పనులు ఇప్పిస్తే వాళ్ళు పనులు చేసిన తర్వాత వాళ్ళకి బిల్లులు కూడా రాని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా తన ఆఫీస్కి క్యూ కడుతూ ఉన్నారు, వాళ్ళకి బిల్లులు ఇప్పించలేని పరిస్థితిలో తానున్నాను అని చెప్పి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చాలా స్పష్టంగా నిన్న వెలగలేరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎప్పుడు పొద్దు పొడిచిద్ది, ఎప్పుడు పొద్దు గూకిద్ది అని నేను ఆలోచిస్తూ ఉన్నాను, వీళ్ళందరికీ సమాధానం చెప్పలేక అని చెప్పి కొంత ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విషయానికి వస్తే సుమారు 40-50 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. వసంత నాగేశ్వరరావు కూడా హోంమంత్రిగా పనిచేశారు సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో. గతంలో వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి కూడా జగన్ మీద కొన్ని ఆరోపణలు చేశారు, జగన్ ప్రభుత్వం సరిగా లేదని, లేకపోతే అమరావతి విషయంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా వసంత కృష్ణ ప్రసాద్ ముభావంగానే మీడియా ముందుకు వచ్చి నాన్నకి తెలియక మాట్లాడారు, అది నాన్న వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఆయన సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పోతే వసంత కృష్ణ ప్రసాద్ కూడా అమరావతి రాజధాని గనక విశాఖకో లేకపోతే ఇంకో దగ్గరికి తరలిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి గతంలో ఒక మాట చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే అమరావతి రాజధాని పోయి విశాఖ రాజధానిగా ఏర్పడుతూ ఉంది, 3 రాజధానులు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ 3 రాజధానుల అంశమే కానివ్వండి, అదేవిధంగా నియోజకవర్గంలో తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం కానివ్వండి, తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో జోగి రమేష్ వేలు పెట్టడం, కొన్ని విషయాల్లో తలసిల రఘురం జోక్యం చేసుకోవడం పట్ల వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన బాధలో ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు, ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా నిన్న అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ ప్రసాద్ స్పష్టంగా చెప్పారు, నా రాజకీయ భవిష్యత్ అనేది నా కార్యకర్తలు నిర్ణయిస్తారు, ఖచ్చితంగా భవిష్యత్ ఏం జరగబోతుంది అనేది నేను ఇప్పుడే చెప్పలేను అన్న ఒక సంకేతాన్ని ఇచ్చారు. దీనికి అర్థం ఆయన వైసీపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారా, వేరే పార్టీని ఎంచుకోబోతున్నారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవబోతూ ఉన్నాయి. ఇట్లా ఓవరాల్గా మైలవరం నియోజకవర్గంలో అయితే వైసీపీలో ఒక సందిగ్ధ వాతావరణం కనపడుతుంది. వైసీపీకి సంబంధించి ఇప్పటికే 5 విడతలుగా ఇన్ఛార్జీలను మార్చారు, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని అధిష్టానం ప్రకటిస్తూ ఉంది. కానీ ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గ ఊసి ఎత్తట్లేదు. మైలవరం నియోజకవర్గానికి వసంత కృష్ణ ప్రసాద్ని కొనసాగిస్తారా లేకపోతే మరొక ఇన్ఛార్జ్ నేస్తారా అనేది కూడా స్పష్టత లేకపోవడం పట్ల కొంత వైసీపీ క్యాడర్ అంతా గందరగోళంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ జోక్యం చేసుకుని వసంత కృష్ణ ప్రసాద్ను ఇబ్బంది పెట్టిన జోగి రమేష్కు పెనమలూరు సీటు కేటాయించారు, కాబట్టి జోగి రమేష్ గొడవ తప్పిపోయినట్టే వసంత కృష్ణ ప్రసాద్కి. కాకపోతే తనకు పెద్దగా ఇష్టం లేదు అన్నట్టుగా ఆయన మాటలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ పార్టీలో పెద్దగా ఇమడలేకపోతున్నట్లుగా వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు.